చంద్రబాబు పవన్ ను చూసి వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారన్నారు మాజీ మంత్రి చినరాజప్ప. టీడీపీ జనసేన కూటమి గెలుపు తథ్యమని చెప్పారు. బీజేపీ కోసం కొన్ని సీట్లు సిద్ధంగా ఉన్నాయని, రెండు రోజుల్లో అవి ఫైనల్ అవుతుందంటున్న చినరాజప్పతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. జాబితాలో పెద్దాపురం శాసనసభ్యులు మనతో ఉన్నారు. చంద్రబాబు గారు సార్, ఈరోజు జాబితా ప్రకటించారు. ఈ జాబితా ఏ రకం, ఏ ప్రామాణికంగా జాబితా ప్రకటించారు? అంటే చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లోనూ కూడా పార్టీ అంచనానే, పార్టీ ఎలా పనిచేస్తుంది, ప్రతిపక్షంలో పార్టీ నిలబెట్టుకోవడం కష్టపడి పనిచేశారా లేదని 5 సంవత్సరాల్లో ప్రతి ఇన్ఛార్జ్ మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. పెట్టి ఎవడు పనిచేస్తాడు, ఎవడు పనిచేయట్లో ఒక అంచనా వేసుకున్నాడు, పనిచేయని వాళ్ళు తీసి మార్చాడు. ఇప్పుడు జనసేన కలిసింది కనుక కొన్ని పనిచేసిన వాళ్ళు కూడా కొంతమంది అవకాశం రాలేదు, దానికి ఆల్టర్నేటివ్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అని చేత ఆయన అంచనా కరెక్ట్గా అవుతుంది, ఎందుకంటే ఆయన పనిచేసాడా లేదా నెగ్గడా లేదా అన్నది రిపోర్ట్ల ద్వారానే ఇవాళ సీట్ ఇవ్వడం జరుగుతుంది. అని చేత ఎక్కువ సీట్లు నెగ్గాలి పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కానీ నెగ్గాలనే టార్గెట్ తోటి ఇవాళ పనిచేయటం. సార్, బీజేపీ పొత్తులు ఎలవెన్స్లో వస్తుందా రాదా? అటు బీజేపీ వస్తుందని అంచనా వేసాం. ఆయన వస్తే అందుకే సీట్లు కూడా ఇప్పుడు కొన్ని నుంచి కొన్ని మిగల్చడం జరిగింది. ఆయన వస్తే కలుపుతారు, కలపతే కలిసి పని. సార్, రానున్న ఎన్నికల్లో మీ విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వైసీపీ అయితే నిత్యం విమర్శ వర్షాన్ని గుర్తిస్తుంది, పల్లకి మోయటమే పవన్ కళ్యాణ్ పని అంటారు. ఇప్పుడు వాళ్ళకి పని ఏమలేదు, ఇద్దరు కలిసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది అమ్మటి రాంబాబుకి. అయిపోయి అప్పుడు ఏదో చెప్తాడు, రోజు పాడిన పాటే పాడుతూ ఉంటాడు. ఇంకా అతమానం ఇద్దరు కలిసిపోయి పలకైపోతాడు. పొలిటికల్ పార్టీ అయిన తర్వాత కలుతూ ఉంటారు, నెగ్గుతూ ఉంటారు, పని చేయవలసి ఉంటుంది. అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలు తీసుకుంటూ ఉంటారు. అదే తెప్పించి పొలిటికల్ పార్టీస్కి అదేం ఉండదు, పలకే మూటి ఉండదు. ఆయన ఇండివిజువల్ ఆయనకు ఉంది, మా ఇండివిజువల్ మాకు ఉంది. ఎన్నికల్లో కలిసి పనిచేస్తాం, రేపు పొద్దున గవర్నమెంట్లో కూడా కలిసి పనిచేస్తాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి, భారతీయ జనతా పార్టీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వారి కోసమే కొన్ని సీట్లు ఖాళీ పెట్టామని చెప్పి మాజీ హోంమంత్రి చినరాజప్ప అంటున్నారు. వైసీపీకి భయం పట్టుకుంది, ఆ భయం మూలంగానే టీడీపీ జనసేనపై నిత్యం విమర్శల వర్షాన్ని గుప్పిస్తుందని చెప్పి కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోని సాయితో శివ, బిగ్ టీవీ అమరావతి.